విధానంలో పైకి వస్తారు. క్షమించండి గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. హలో హలో, హలో అమ్మ, నమస్తే. నమస్తే అండి. గురువు గారికి చేతకోట వందనాలండి. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? పాప గురించి తెలుసుకోవాలండి. చెప్పండి అమ్మా, మీ పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పాప పేరు మధుమతి మేడం. మధుమతి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేదు, తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. ఎక్కడ పుట్టిందమ్మా పాప? మార్చల్లో అండి. మార్చల్రాలో. ఓకే అమ్మా. మంటపట్నం ఆదివారం పుట్టిందండి. తెల్లవారుజామున 2-3 తెల్లవారుజామున 2-3 పుట్టింది. ఓకే అమ్మా, పర్వాలేదు. మీ సమస్య ఏంటో, మంతపాటు గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో గురువుగారితో వివరించండి. మాట్లాడండి అమ్మా. హలో గురువు గారండి. చెప్పండి అమ్మా, ఏ సమస్య ఏంటి పాపది? నమస్తే అండి మీకు. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాప నీట్కి ప్రిపేర్ అవుతుందండి. లాంగ్ టర్మ్ తీసుకుని గురువు గారు అది తెలుసుకోవాలని. దాంట్లో సీట్ వస్తుందా రాదానే? అవునండి. మీరు అవునండి. ఆ అమ్మాయి సీట్ రావడానికి నేను కొన్ని సూచనలు ఇస్తాను, చేస్తారా మీరు? 50% గ్యారంటీగా అవుతుంది. చేస్తాను. పెరుగు చెప్తానమ్మా, మీ నీట్ గురించి చెప్తున్నాను. మీ నీట్లో ఎగ్జామ్ సెటిల్ కావడానికి చెప్తున్నాను, మార్కులు రావడానికి. పెరుగు నెయ్యి కర్పూరం. పెరుగు నెయ్యి కర్పూరం మీకు తోచినంత అమ్మవారి గుళ్ళో ఇవ్వండి. ఇవ్వండి. తర్వాత ప్రవహించే నీళ్ళలో రోజుకు ఒక రాగి నాణ్యం వెయ్యండి. ఈ యొక్క 7 వెయ్యండి. 7. తర్వాత దుర్గామాతకు 18 అమ్మాయి పేరున అర్చన చేయించండి. రాహువు దుర్గామాత వింటాడు. రాహువు మిమ్మల్ని, మీ అమ్మాయిని విదేశాలకు కూడా పంపిస్తాడు. అందుకని దుర్గామాతకు 18 పూజ చేయించండి. ఈ అమ్మాయి చేత పసుపు తిలకం 2 నుదుట మీద పెట్టుకోమని కాలేజీకి వెళ్ళమనండి. పసుపు తిలకం పెట్టుకోమనండి. ఆ అమ్మాయి తప్పకుండా నీట్లో సెలెక్ట్ అవుతుంది మంచి మార్కులతో. ఓకే అమ్మా. ఇప్పుడు చెప్పారమ్మా, అది ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరు పర్సనల్గా కలవాలి. అదొక 1/2 పైన టైం తీసుకుంటుంది రాశి ఫలాలు చెప్పాలంటే. సో విన్నారు కదమ్మా, గురుగారు చెప్పిన రెమెడీ అయితే ఫాలో అవ్వండి. ఇంకా జాతక ఫలాలు తెలుసుకోవాలి, మీరు పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కింద శ్రోతల నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారితో మీరు పర్సనల్గా కూడా మాట్లాడచ్చు. గురుగారు